Hello students, iroju manam distance ki displacement ki unna difference ni very simple example tho explain chesukobothunnam. So entante for example A ane oka position daggara oka person nilabadunnadu. So athana em chesadante gaali loki oka stone ni ee vidhanga visiradu. So ala visirina stone anedi em avutundi kontha height varaku vellin tarvata malli adi tirigi kindaki vachedam jarugutundi. So adu ekkadiki vachestundi ante manaki B ki vachestundi. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత డిస్ప్లేస్మెంట్ ఏంటి. సో డిస్టెన్స్ ఏంటి డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నుంచి మనం ఈ యొక్క పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ అంతటిని కనుక మనం మెజర్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం అంటే డిస్టెన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను ఏఓ అనుకున్నట్లయితే సో ఏఓబి అంటే ద టోటల్ పాత్ ట్రావెర్స్డ్ బై ఏ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిస్టెన్స్. వాట్ అబౌట్ ద డిస్ప్లేస్మెంట్? సో ఎక్కడ స్టార్ట్ అయింది ఆ స్టోన్ అనేది? ఏ అనే పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యింది. సో ఫైనల్ గా ఎక్కడ రీచ్ అయ్యింది? సో అది బి అనే పొజిషన్ దగ్గర రీచ్ అవడం జరిగింది. కాబట్టి ఏ నుంచి బి వరకు ఉన్న ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే దీన్ని డిస్ప్లేస్మెంట్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ పాత్ ట్రావెల్స్డ్ అయ్యే బాడీ, లేదంటే ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ ఆల్సో ద ఫైనల్ పొజిషన్. ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఏమో ఏ అండ్ ఫైనల్ పొజిషన్ ఏమో బి. కాబట్టి ఓకే, సో ఇక్కడ మనకి రెండిట్లోని ఏది స్కేలారు ఏది వెక్టారు అంటే డిస్టెన్స్ అనేది ఇది స్కేలార్ అనమాట. ఎందుకు స్కేలారు అంటాం అంటే దీనికి ఓన్లీ మనకి మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మనం చెప్తాం. జనరల్గా ఎవరన్నా మీరు ఎక్కడి నుంచన్నా వస్తున్నారు అనుకోండి, సో మీరు ఎంత డిస్టెన్స్ నుంచి వచ్చారో అని అడుగుతాం. అంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఎంత పాత్ కవర్ చేశారు అనేది చెప్తారు. అందుకని డైరెక్షన్స్ చెప్పరు కాబట్టి డిస్టెన్స్ అనేది స్కేలార్ అనమాట. ఓకే, మరి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. మరి వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వాంటిటీ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి రెండు విషయాలు కనుక అవసరమైనట్లయితే ఆ రెండు విషయాలు ఏంటంటే మాగ్నిట్యూడ్ అదేవిధంగా డైరెక్షన్ రెండు కూడా అవసరమైనట్లయితే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం వెక్టార్గా చెప్పుకుంటాం. అందుకని ఇక్కడ మనం వెక్టార్ అనేది ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో చెప్తున్నాం కాబట్టి దాన్ని డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో చెప్తున్నాం కాబట్టి దాన్ని వెక్టార్గా తీసుకోవడం అనేది జరిగింది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో మళ్ళీ మీకు దీన్ని చెప్తున్నాను. సో దేర్ ఈజ్ ఏ బాయ్, ఈ యొక్క బాయ్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బీన్ రీచ్ అయ్యాడు. సో బీన్ రీచ్ అవ్వడానికి అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఓకే 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. అదేవిధంగా మళ్ళీ టర్న్ తీసుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ సీని రీచ్ అయ్యాడు. సీని రీచ్ అయినప్పుడు ఓకే ఇది ఎంత అంటే 4 కిలోమీటర్లు. ఇప్పుడు మనం డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ చెప్పాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు టోటల్ పాత్ అన్నాం. టోటల్ పాత్ అన్నాం కాబట్టి మనం ఏ నుంచి బీకి బి నుంచి సికి తీసుకోవాలి. అంటే ఏబీ ప్లస్ బీసీ, ఏబీ ప్లస్ బీసీ అంటే ఎంత అంటే మనకి 3 కిలోమీటర్స్ ప్లస్ 4 కిలోమీటర్స్ టోటల్గా ఎంత అవుతుందంటే డిస్టెన్స్ అనేది 7 కిలోమీటర్స్ అవుతుంది. అదే మనకి మరి డిస్ప్లేస్మెంట్ చెప్పాలంటే ఏం చెప్తాం, డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి అనుకున్నాం, ఇది షార్టెస్ట్ పాత్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఏని అదేవిధంగా ఫైనల్ పాయింట్ని మనం సీని రెండు కలుపుకున్నట్లయితే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 5 కిలోమీటర్లుగా తీసుకున్నట్లయితే అంటే పైథాగరస్ థీరం ప్రకారం మనం చేసినా ఏసీ అనేది 5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 5 కిలోమీటర్స్ అవుతుంది. సో మీకు ఈ క్లియర్గా ఈ స్మాల్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.